మెదక్ జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు ఎగరేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీలో హమా కార్మిక సంఘం ఆధ్వర్యంలో మెదక్ మున్సిపల్ కార్యాలయంలో పరిశుద్ధ కార్మికులు, మెదక్ ఏరియా హాస్పిటల్లో కార్మికులు, ట్రాన్స్కో ఆధ్వర్యంలో జెండాలను ఎగరవేశారు. కేవల్ కిషన్ భవన్లో సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగరవేసి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి మేడే ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సిపిఎం కార్యకర్తలు, నాయకులు జెండా ఎగరవేయడం సంతోషకరంగా ఉందన్నారు. మేడే స్ఫూర్తిగా తీసుకుని కార్మికులంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కుల కోసం పోరాటం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం రాబోయే కాలంలో ధర్నలు, రాస్తారోకోలు చేయకుండా కార్మికులను అణచివేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో వలస కార్మికులకు ప్రభుత్వాలు తగిన న్యాయం చేయలేకపోతున్నాయని, వారికి వెంటనే తగిన న్యాయం చేయాలని, వారి ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నరసింహ, టీమాస్ జిల్లా కన్వీనర్ దేవయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు రామస్వామి, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. పైన రూమ్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడే నివాళులు అర్పించి అక్కడే కూర్చొని మనం ఒక 10 నిమిషాలు మేడే ఇళ్ళలో ఉన్న పరిస్థితులు ఒకసారి మాట్లాడుకుందాం. మనం పైకి వెళ్దాం హాల్లో. మీ భక్తుల కారణం ఏంటంటే మీ చేతుల్లో భూములు లేవు, మీ కూలి రేట్లు తీసుకోవడం అని చెప్పి కూలి సంఘాన్ని పెట్టి పోరాడండి. కూలి సంఘం పెట్టి పోరాడినందుకు దళితులందరినీ గ్రామ బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ అంటే గ్రామాల్లో ఒకటేది ఏంటంటే సరుకులు ఇవ్వ కిరాణా షాపు, కిరాణా షాపు సరుకులు ఇవ్వకపోతే వాళ్ళ సొంత గ్రామానికి అలగానిపాటలో గ్రామం నెల్లూరు జిల్లా, అక్కడ నుంచి నెల్లూరు మద్రాసు 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరము సైకిల్ మీద పోయి సైకిల్ మీద మొత్తం కిరాణా సామాగ్రి కొనుగోలు తీసుకొచ్చి అదే ధరకు ఊళ్ళో అందరికీ అమ్ముతారు. అట్లాంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సుందరయ్య. ఆ తర్వాత కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియు కార్యాలయం కేవల్ కిషన్ భవన్ ముందు ఎర్ర జెండాను ఆవిష్కరించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్యాదరింగ్ లేకుండా పరిమిత సంఖ్యలో జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఈ మేడే సందర్భంగా సిఐటియు కార్మిక వర్గానికి ఓ పిలుపునిచ్చింది. 8 గంటల పని విధానాన్ని రక్షించుకోవడం కోసం, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని, ఎవరైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 7500 రూపాయలు కరోనా అన్ని రోజులు ఇవ్వాలని చెప్పి, కరోనా యొక్క ఎమర్జెన్సీ సేవలు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది వాళ్ళందరినీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఈ సందర్భంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తున్నది. అదే సందర్భంలో మేడే వచ్చినటువంటి ఈ సందర్భంలో కార్మికులకు హక్కులు ఇవ్వమంటే కేంద్ర ప్రభుత్వము గోదాముల్లో ఉన్నటువంటి బియ్యాన్ని పేదలకు పంచకుండా శానిటైజర్లు తయారు చేయడం కోసం వాడుతుంటున్నది, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తుంది, ప్రజల పొట్టలు ఎండబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది, వలస కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ మేడే సందర్భంగా అందరి హక్కుల కోసము ప్రతిన బూనాలని, పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది.